शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। అందరికీ నమస్కారం। మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి మన మిత్రులకి, సోదరులకి, సోదరీమణులకి, నా తల్లులకి అందరికీ కూడా నమస్కారాలు। ఒక సోదరుడు ఈ విషయాన్ని అడిగారు, గృహ ఆవరణలో తేరుతిట్టు పడడం వల్ల నష్టం ఏంటి గురుగారు అని అడిగారు। గృహ ఆవరణలో తేరుపట్టు పడడం వల్ల ఒక రకంగా మీకు చెప్పాలంటే ప్రత్యక్షంగా తేనెటీగలు ప్రమాదాన్ని కలిగిస్తాయి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి, అవి కుట్టడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు అన్న విషయాన్ని గుర్తు విషయం ఉంటారు। కాబట్టి ఇంట్లో తేనెటీగలు పెట్టడం అనేది భౌగోళికంగా భౌతికంగా కనబడే విషయం, నష్టము అనారోగ్యము వాటి వల్ల కుట్టడం వల్ల నష్టం కలుగుతుంది అన్న విషయాన్ని చెప్పుకోవచ్చు। ఇక రెండవది గృహంలో మధ్య భాగంలో అంటే ఈ పట్టణాలలో తేనెపట్టు పెట్టేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ ఈ పట్టణ దూరంగా ఉన్నటువంటి గృహాలలో ఇటువంటి ప్రభావం ఉంటుంది। అనగా పట్టణానికి అంటే సిటీ అవుట్స్కర్ట్స్ ఉన్నటువంటి గృహాల వాళ్ళకి ఇటువంటి తేనెపట్టులు పట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలా విషయాల్లో లేదా పల్లెటూళ్ళలో కానివ్వండి తేనెపట్టులు ఎక్కువగా పడతాయి। ముఖ్యంగా ఇంటి మధ్యలో అనగా గుమ్మానికి పైన ఇంటి మధ్యలో కనుక తేనెపట్టు పట్టినా, దక్షిణ ఆగ్నేయంలో తేనెపట్టు పట్టినా, నైరుతి భాగంలో అంటే ఇంటికి నైరుతి భాగంలో గోడకు తేనెపట్టు పట్టినా, ఒకవేళ మన ఇంటికి కాకుండా ఇంటి పక్కన అన్న మన ఇంటి ఆవరణలో నైరుతి భాగంలో ఒక చెట్టు ఉన్నట్టయితే ఆ చెట్టుకు కానీ తేనెపట్టు పట్టినా, ఆగ్నేయంలో ఉన్నటువంటి మన ప్రహరి లోపల ఉన్నటువంటి చెట్లకి ఆగ్నేయంలో కానీ మధ్యలో కానీ ఈశాన్యంలో కానీ తేనెపట్టు పట్టినప్పటికీ కూడా అరిష్టంగా చెప్పబడుతోంది। మన శకునాలన్నీ కూడా హిందూ సంబంధ ధర్మశాస్త్రాలలో ఏదైనా సరే శకున శాస్త్రంలో శుభ సూచకము అశుభ సూచకం చెప్పబడుతోంది। అంటే వీటిని మన ఋషులు మన పెద్దవారు లక్షల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు వీటిని గమనిస్తూ ఓ ఇక్కడ ఇటువంటి ప్రభావం ఉన్నందువల్ల ఇటువంటి దోషాలు ఏర్పడతాయి అన్న విషయాన్ని వాళ్ళు రీసెర్చ్ ద్వారా కనుక్కున్నారు। భగవంతుడే వచ్చి బయటకు వచ్చి ప్రత్యక్షమే చెప్పలేదు, వాళ్ళు రెగ్యులర్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఓ ఇటువంటి ప్రభావం ఉంటుందన్న విషయాన్ని వారు అనుభవపూర్వకంగా తెలుపుకునే మన శకునాల్ని మనకు శకున శాస్త్రం ద్వారా చెప్పబడింది। అలాగే వాస్తు ప్రకారంగా కూడా ఇటువంటి దోషాలు ఏర్పడతాయి, ఇంటి మధ్య భాగంలోను, ఆగ్నేయ దక్షిణ ఆగ్నేయంలోను, దక్షిణ నైరుతి భాగంలో, పశ్చిమ నైరుతి భాగంలో కూడా ఇటువంటి ప్రభావం తేనెపట్లు పట్టినట్టయితే ఇంటి యజమానికి అరిష్టం కలుగుతుంది। ఏమవుతుంది, ముఖ్యంగా సూచన చేయబడింది ఇంటి యజమానికి అనారోగ్య సూచన, ఆర్థిక నష్టము, తీవ్ర సంక్షోభంలో ఇరుక్కునేటువంటి అవకాశము, ఇతరులతో అనవసరంగా మైత్రి ఏర్పడే అవకాశము, ఒక రకంగా చెప్పాలంటే అన్యాచురల్ రిలేషన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పబడింది। కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో తేనె పట్టగానే తప్పకుండా గృహానికి వాస్తు శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఈ పూజల వల్ల ఫలితం ఏముంటుంది స్వామి, ఇవంతా కూడా బ్రాహ్మణుడు డబ్బులు తినడానికి తప్ప ఇంకోటి లేదు అన్నటువంటి వ్యక్తులకు కూడా మరొకసారి శతకోటి నమస్కారాలు। ఇక్కడ శాంతి అనేది ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఒక పూజా కార్యక్రమం జరిగింది, ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, పారాసెటమాల్ మాత్ర వేసుకోగానే జ్వరం తగ్గిపోతుంది అన్న భావన కంటే వేసుకోగానే నేను మాత్ర వేసుకున్నాను అన్న ఆత్మస్థైర్యం మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది। మనలో ఉన్నటువంటి హార్మోన్స్ కానివ్వండి, ఆ మందు ప్రభావం కూడా కానీ ఉత్తేజితమై ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనారోగ్యాన్ని నాశనం చేస్తుంది। అంతే తప్ప మాత్ర వల్లనే ఆరోగ్యం పూర్తిగా బాగైతే చాలామంది అందరూ కూడా 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అనారోగ్యంలో బాధపడుతున్నారు, మంచాలను ఉంటున్నారు। మరి ఒక మాత్ర వేసుకోగానే తెల్ల రక్త కణాలు వృద్ధి పొందాలి, ఎర్ర రక్త కణాలు వృద్ధి పొందాలి కదా, దానికి ఒక స్టేట్మెంట్ రెగ్యులర్గా వేసుకోవాలి, మందులు ఈ టైంలో ఎందుకు వేసుకోవాలి, ఒక మాత్ర ఇంకో మాత్ర ఎందుకు వేసుకోవాలి, ఇది నేను చర్చకు దారి తీయటం లేదు। ఎలాగైతే మాత్ర వేసుకోవడం వల్ల తో పాటుగా మాత్ర నేను వేసుకున్నాను కాబట్టి ధైర్యంగా నాకు తగ్గుతుంది అనేటువంటి మనోచైతన్యం వాడికి అనుకూలంగా ఉంటుంది, ఈ మనోచైతన్యం వల్ల మాత్రమే మనకి అనుకూలవంతమైన శుభతి కలుగుతుంది, వాడు కాస్త ధైర్యంగా లేస్తాడు, నేను మాత్ర వేసుకున్నాను కదా నాకు జ్వరం తగ్గిపోతుంది అనేటువంటి శక్తితో తన శక్తిని కూడగట్టుకుని లేస్తాడు। ఎప్పుడైతే శక్తిని కూడగట్టుకుని లేస్తాడో తెల్ల రక్త కణాలు
నాశనమై ఎర్ర రక్తకణాలు అభివృద్ధి పొంది చైతన్యవంతుడుగా మారుతున్నాడు. ఇక్కడ కూడా కుటుంబంలోని వ్యక్తులకి మనం ఒక రకమైనటువంటి ఇంటికి శాంతి చేయించాము, భగవంతుడు మనకు సమీపంగా ఉన్నాడనేటువంటి మానసిక స్థితి ఎదగడానికి కారణమవుతుంది. ఇక నాకు భయం లేదు అనేటువంటి భావనతో ఉంటాడు. ఈ యొక్క రుగ్మత నుంచి బయటపడతాను, నేను భగవంతుడిని కాపాడుతానన్న విశ్వాసంతో వాడు ముందడుగు వేస్తాడు. కాబట్టి గృహానికి శాంతి చేయించుకోవాలి తప్ప మీరిచ్చే డబ్బుతోని మాత్రమే అట్లా బ్రాహ్మణులు బతికినట్టయితే లక్షల కొద్ది కోట్ల కొద్ది బ్రాహ్మణులు ఈరోజున బతుకుని ఎలా వెల్లడిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. నేను తప్పుగా అనుకోకండి, ఎవరిని కించపరచడం లేదు, సైన్స్ని తప్పుగా మాట్లాడటం లేదు. సైన్స్ మంచిదే, కానీ మన యొక్క ధర్మశాస్త్రం కన్నా ఉత్తమమైనటువంటి సైన్స్ అభివృద్ధి పొందలేదు, పొందబడదు కూడా. సృష్టికి ప్రతిసృష్టి మాత్రమే చేయగలరు, సృష్టిని వాళ్ళు చేయలేరు అన్న విషయాన్ని గుర్తించండి. వివాదాలకు నేను దారి తీయడం లేదు, కాకపోతే నా ధర్మం గొప్పది అని చెప్పుకోవడం వరకు మాత్రం నేను ముందుంటాను అన్న విషయాన్ని గుర్తిరగండి. ఇటువంటి తేనె పట్టులు పడినప్పుడు తప్పకుండా గృహశాంతి, ముఖ్యంగా ఉదక శాంతి అనేటువంటి శాంతి ప్రకరణాన్ని చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, గృహ యజమానికి ఆయుష్ పెరగడము, ఆరోగ్య ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి ధనయోగము ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. పూజల వలన దానాల వల్ల మనిషి చైతన్యవంతుడు అవ్వాలి తప్ప మూఢనమ్మకాన్ని కూడా ఆ వ్యక్తికి జొప్పించే ప్రయత్నాన్ని బ్రాహ్మణులు కూడా చేయవచ్చు. మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. నమ్మకంతో మనిషిని ఎంతటి స్థాయికైనా ఎదగనీయవచ్చును, మూఢనమ్మకంతో ఎంత స్థాయికైనా దిగదార్చవచ్చును. కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారంగా కూడా మూఢనమ్మకాన్ని అతిగా నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. వేద మంత్రాలు ఉన్నాయి, వేద సంబంధమైన ధర్మాలు ఉన్నాయి, అటువంటి వాటికి వారి చైతన్యపరిచేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేనె పట్ల విషయంలో కూడా గృహశాంతిని చేయాల్సిన అవసరం ఉంటుంది. తేనె పట్లు పడడం వల్ల నష్టం సంభవిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాటిని తప్పకుండా మీరు తీసేయాల్సిన అవసరం ఉంటుంది. తేనె పట్లు తీసేసి తప్పకుండా గృహశాంతి, ఉదక శాంతి చేయించుకోవడం వల్ల అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు పాటించండి, ఆనందాన్ని పొందండి. మీ గృహంలో అష్టలక్ష్మి ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.